రోజుకు 1 రూపాయి. జనసేన పార్టీకి రోజుకు 1 రూపాయి డొనేషన్ చేయండి చాలు, మన భవిష్యత్తు మనం మార్చుకోవచ్చు. అంటే నెలకు 1 30 రూపాయలు అంతే, సంవత్సరానికి 365 రూపాయలు, 400 రూపాయలు మీరు పార్టీ డొనేట్ చేయగలిగితే 10 కోట్ల మంది జనాభాలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిగి 1 కోటి మంది అలా అనుకున్నా పార్టీకి బోర్డు అంతా డొనేట్ చేసిన ఆలోచించండి. 1 రూపాయి రోజుకి, నెలకు 1 30 రూపాయలు పార్టీకి డొనేట్ చేయండి. ఎలా డొనేట్ చేయాలంటే ఇదే పేజ్లో ఫస్ట్ వీడియో ఎప్పుడు ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తున్నాను. ఇందాక ఒక సగటు వైసీపీ అభిమాని ట్విట్టర్లో ఆయన పేరు ప్యాచినో అని ఉందా, అల్పాచినో చే అండర్స్కోర్ గవేరా 99, దట్ ఈస్ ద ఐడి ఐ థింక్. ఒక పోస్ట్ దేనికి ఆయన రిప్లై ఇస్తా ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ అరే ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు తప్ప, ఇంకా అంతకన్నా ఆయన గురించి ఏం మాట్లాడటానికి లేదు. అదే అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, పెళ్ళిళ్ళు అనేది జనాలు పర్సనల్గా తీసుకుంటారు, ఆర్థిక నేరం చేసినా పెద్దగా ఏమో అనుకోరంట జనం. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మాట నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన అడిగాను సో ఇప్పుడు ఒక పెళ్ళి అనేది జరిగిందండి, ఆ పెళ్లి వల్ల విడాకులు అనేది జరిగింది, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, నష్టం ఎంతమందికి ఉంటుంది, ఇబ్బంది ఎంతమందికి ఉంటుంది, ఇదంతా మనం చూసుకుంటే ఒక 10 మంది 20 మంది పర్సనల్గానో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అందులో ఇన్వాల్వ్ అయితే ఒక 20 మందికి ఎంతమందికి ఇబ్బంది ఉంటుంది. అలా కాదు, నువ్వు ఒక ఆర్థిక నేరం చేస్తే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కలిపి ఉమ్మడిగా ఉన్నప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు వీళ్ళు నిజంగా సంపాదించేసి ఉమ్మడిగా ఉన్నప్పుడు, తర్వాత విడిపోయినప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళు ఏం సంపాదించుకున్నారో వాళ్ళకి తెలవాలి, మన సభ్యులకు తెలవాలి ఎవరికి. ఇప్పుడు లేదంటే ఇద్దరు కలిపి మీకు ఒక 10 లక్షల కోట్లు అంటే వాళ్ళొక 5 వీళ్ళొక 5 ఆస్తుల పరంగా అయితే అలా అయితే ఎలా అయితే మింగేసినట్టే అర్థం చేసుకోవాలి. అంటే ప్రూఫ్లు అంటే మీ మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ పడ్డాయి, ఇప్పుడు ఓట్ ఫర్ నోట్ మీరు చేసింది నిజం కదా, ఇక్కడ ప్రూఫ్లు కూడా మానేద్దాం. నేను ఆయన్ని ఒకటి అడిగాను ఏంటంటే, ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలిపి వీళ్ళిద్దరూ 10 లక్షల కోట్లు తినేశారనేది నా ఒపీనియన్. నేను చెప్పింది అబద్ధం అవ్వచ్చు, నేను చెప్పిన దానికి ప్రూఫ్ ఐడెంటిటీ నేను లేకపోవచ్చు, స్టిల్ 10 లక్షల కోట్లు అంటే వాళ్ళిద్దరూ కలిపి తినేసింది రఫ్గా 10 కోట్ల మందిలోనూ మనిషికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన తినేసినట్టు ఇండివిజువల్కి ఒక్కొక్కటి మీద. ఒక మనిషి మీద 1 లక్ష రూపాయలు వాళ్ళు అడ్డంగా తినేస్తే వాళ్ళకి మీరు అందరూ కలిపి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన ఒకటి అడిగాను, కాసేపు అది నిజమా, ఎందుకంటే అది కోర్టులో ఉంది, వాళ్ళ విషయాలు కోర్టులో ఉన్నాయి, కోర్టులో తేలి వరకు మనం అది నిజం అంటానికి లేదు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేసేస్తున్నాడు, అక్కడెక్కడో అయ్యో ఇళ్ళు కొనేసాడు, లేదంటే ఫ్లైట్లో తిరుగుతున్నాడు అన్నాడు. ఫ్లైట్ అనేది ఒక కామన్ సెన్స్ అందరికీ చెప్తున్నాను, నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నాను. ఒక 2 లక్షల రూపాయలు పెడితే మీరు చార్టెడ్ ఫ్లైట్లో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయనతో పాటు ఇంకొక 7-8 మంది కలిసి ఒక ఫ్లైట్లో వెళ్ళటం అనేది అంతమందికి టికెట్లకు ఎంత అవుతుంది, వాళ్ళని మళ్ళీ మీరు ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మామూలు ఫ్లైట్లోకి తీసుకురావడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అక్కడ నుండి బౌన్సర్లుగా అయ్యే ఖర్చు అంత, ఇదంతా బేరీ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ రావడం 2 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టమా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంకో చోటకి ఎక్కడికైనా ఇమీడియట్గా వెళ్ళడానికి ఒక చార్టెడ్ ఫ్లైట్ తీసుకుంటాం, అది కూడా వాళ్ళ సర్కిల్లో ఉండి ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఊరినా కూడా ఇవ్వగలరు. అది పక్కన పెడితే ఇల్లు కొనేసాడు అయ్యి అంటున్నారు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, మీ మీద ఎలిగేషన్స్కి మీ మీద కేసులు ఉన్నాయి, అలాంటి కేసులు పవన్ కళ్యాణ్ మీద మీరు పెట్టగలరా, పెడతారా లేదో కూడా పక్కన పెట్టి. నేను అదే అంటాను, ఇక్కడ కేసుల గురించి కూడా నేను మాట్లాడలా, నమ్మకం నాకు అంటే ఆయన నేను ఒకటి అడిగాను, ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ నిజంగా అన్యాయం చేశాడా లేదా స్కామ్ చేశాడా లేదా నాకు తెలియదు. నాకు నమ్మకం ఉన్న నా పవన్ కళ్యాణ్ అయితే, నాకు తెలిసిన నా పవన్ కళ్యాణ్ అయితే 10 పైసలు ఎవరి దగ్గర కరప్షన్తో తిన్నాడు అనేది నేను నమ్మను. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నిజంగా నాకు తెలవకుండా బియాండ్ ఆయన ఏమైనా చేసాడంటే అది నేను అదే అంటాను, ఇది పూర్తిగా మోరల్తో మాత్రమే మాట్లాడుతున్నాను నేను, ఇక్కడ వ్యవస్థలో రాజ్యాంగాల్లో ఏమీ కాదు, పూర్తిగా మోరల్ అంటే నా ఎథికల్ వాల్యూస్కి నా నమ్మకానికి సంబంధించిన విషయంతో నేను మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ ఒకటి దగ్గర 10 రూపాయలు తిన్నాడని నేను నమ్మను, దానికి కావాలంటే నేను ఎవరి మీద ఒట్టేమన్నా నేను వేసేస్తాను, నా తల్లిదండ్రుల మీద ఏమంటేస్తాను, నా పిల్లల మీద ఏమంటేస్తాను, ఎందుకంటే నాకు నమ్మకం పవన్ కళ్యాణ్ అలాంటి పని చేయలేదు చేయడు, అలాంటి ఆర్థిక నేరాలు లాంటి దుర్మార్గ పనులు, ఎందుకంటే ఒక ఆర్థిక నేరం చేయడం వల్ల 200,000 మంది జీవితాలు పడవుతుంది. ఒక పెళ్లికే ఇంత పాటాడి చచ్చిపోతూ ఉంటే 20 మంది 10 మంది 20 మంది ఇన్వాల్వ్ అయ్యి ఒక పెళ్లికే నువ్వు అంత మాట్లాడుతూ ఉంటే 200,000 మంది జీవితాలు అతలాకుతలం చేసి ఆర్థిక నేరాలు చేసిన దానికి మీరు మీ తల్లిదండ్రుల మీద కానీ మీ పిల్లల మీద కానీ ఒట్టేసి మీ నాయకుడు ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎక్కడ ఆర్థిక నేరాలు చేసి అన్యాయంగా 1,000 కోట్లు సంపాదించలేదు అని ఇద్దరు ఏ నాయకుడైనా సరే మీరు మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పగలరా, మీ భార్య పిల్లల మీద కానీ మీ తల్లిదండ్రుల మీద కానీ మీ ఫ్యూచర్ మీద కానీ ఒట్టేసి చెప్పగలరా మీరు
ఒట్టేసినట్టే. ఇంకొకసారి ఎవడన్నా పవన్ కళ్యాణ్ ఆర్థిక నేరాలు ఏమైనా చేశాడు లేదంటే ఎక్కడన్నా ప్యాకేజ్ తీసుకున్నాడు అని ఎవరన్నా మాట్లాడితే మీరు మీ పిల్లల మీద ఒట్టేసి మీ నాయకులు నిజాయితీ పదులు పవన్ కళ్యాణ్ అన్యాయమైనవాడు అని చెప్పి మీరు ఒట్టేసినట్టే లెక్క. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ కోర్టులతోటి సంబంధం లేదు, కోర్టులో రుజువు అవుతుందా లేదా అనే దానితోటి సంబంధం లేదు, కేవలం మీ నమ్మకం మీద మాత్రమే నేను చెప్తున్నాను. మీరు ఎందుకంటే రాత్రి అయిన తర్వాత భోజనం చేసి నిద్రపోతాను చూసారా, ఆ నిద్రపోయేటప్పుడు నేను చేసేది అన్యాయమైన పని కాదు, లేదా నేను తెలిసి తప్పును నేను సపోర్ట్ చేయట్లేదనే ధైర్యం నీకుందా? నాకు ఆ నమ్మకం ఉంది. నాకు తెలిసినంతవరకు నా నాలెడ్జ్కి, నాకున్న ఆ చిన్న బ్రెయిన్కి, నాకున్న తెలివితేటలకి ఈ ఎందుకంటే నేను మాట్లాడిన ఆ వ్యక్తి సగటు వ్యక్తి ఏమంటున్నాడంటే నువ్వు ఎలా ఒట్టేయగలవు అని అడిగితే అది ఇంకా కోర్టులో ఉన్న కేసు అన్నావు, మరి నువ్వు ఎలా ఎలిగేట్ చేసేస్తున్నావు? మీరందరూ పవన్ కళ్యాణ్ మీద ఎలా ఎలిగేషన్స్ చేసేస్తున్నారు? మీ అయితే కోర్టులో ఉన్నట్ట, ఏమీ లేదు కూడా మీరు ఊరికినే అవతరడం మీద చేసేయచ్చా? మీ మీద ఆల్రెడీ నేరాలు ఉండి అవి పెడితే మాత్రం ఆ ఎలిగేషన్స్ కింద లెక్క. ఎంత దారుణం ఇది, ఇంత దుర్మార్గం ఎలా మాట్లాడుతున్నారు? మీకు రాత్రులు తిండి తింటున్నాక రాత్రి కళ్ళలో నక్కలు పోయాలి మీకు. ఎందుకంటే కర్ణుడు అంటాడు ఒకసారి చెప్పాడండి, అంటే మహాభారతం అశాస్త్రి మహాభారతం ఎవరనంటే అందులో ఒక ఘట్టం ఏంటంటే కర్ణుడి దగ్గరికి కురుక్షేత్రానికి ముందు శ్రీకృష్ణుడు వస్తాడు, మాట్లాడతాడు ఆయనతో. మాట్లాడినప్పుడు నీకు నువ్వే పెద్ద కొడుకు అని చెప్పి బయట అనౌన్స్ చేసేద్దాం, అప్పుడు వీళ్ళందరూ కూడా నీకు విధే లేకపోతే నువ్వు ఇటు వచ్చే నీకు ద్రౌపదితో పెళ్లి చేస్తాను, ఆ రాజ్యం మొత్తం నీ చేతిలోకి వచ్చేసేలా చేస్తాను, ఎందుకంటే నువ్వు వచ్చేసావంటే నీ దుర్యోధనుడు కూడా నిలబడలేడు. ఇవన్నీ చెప్తే కర్ణుడు ఒకటే అన్నాడు, ఒక్కసారి నేను అలా చేశానంటే అవతలాడు ఆడు నెగ్గుతాడు, ఇప్పుడు ఆ రాజ్యం మొత్తం నాకు ఇస్తారు ధర్మరాజు, నాకు తలకి నాకు రాజ్యం ఇచ్చేస్తాను, నేను తీసుకెళ్ళి చేతిలో పెట్టేస్తాను దుర్యోధనుడి చేతిలో. ఇప్పటికే వాళ్ళు ఏ రోజైతే ద్రౌపది చీరలు తీశారో ఆ రోజే చీరలు ఎగర ఆ రోజే వాళ్ళు నాశనం అయిపోయినట్టు చచ్చిపోయినట్లు లెక్క నా దృష్టిలోను. ఇప్పుడు నా కళ్ళు నక్కలు పీకుతున్నాయి, నన్ను నాకు పీడకళ్ళు వస్తాయి, ఇన్ని సంవత్సరాలుగా నాకు పీడకళ్ళు వస్తున్నాయి, దారుణమైన జీవితం అనుకుంటున్నాను, తొందరగా యుద్ధం ఏదో కానిచ్చేసి మమ్మల్ని చంపే అన్నాడంట. కర్ణుడు నిజాయితీపరుడు కాబట్టి లోపల అది తినేస్తా ఉంటుంది. మరి మీకు ఎంత నిజాయితీ ఉందో మీకు మీకు తెలవాలి. మిమ్మల్ని అలా కళ్ళలో పీడకళ్ళు మీకు రావట్లేదా నిద్రలో? పవన్ కళ్యాణ్ పోయిన రోజు మేము బాధపడ్డాం, ఓడిపోయిన రోజు, తర్వాత రోజు మేము మళ్ళీ రిలీవ్ అయిపోయాం, ఏంటి మాకు 5 లక్షల ఓట్లు వచ్చినాయి, 10 రూపాయలు ఇవ్వకుండా 5 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి, పార్టీ 10 రూపాయలు ఇవ్వమని ఎంకరేజ్ చేయకుండా మేము ధైర్యంగా బతుకుతున్నాం, ఆనందంగా తింటున్నాం, ఆరోగ్యాలు బాగుంటున్నాయి, పడుకుంటున్నాం మేము. మీకు నిజంగా అలాంటి జబ్బులు ఏమో వచ్చేస్తామని భయం? మీ ఆరోగ్యాలు మీరు ఆలోచించుకోండి కావాలంటే. ఇప్పుడు అబద్ధం చెప్పి దాన్ని సహించుకుని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసి తింటున్నారు కదా, మరి మీకు వ్యాధుల కింద రావట్లేదా? ఇప్పుడు చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ ఆర్థిక నేరాలు చేశాడు అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మీ పిల్లల మీద మీ తల్లిదండ్రుల మీద ఒట్టేసి జగన్ నిజాయితీ పోరాటం ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేశాడని మీరు మీకు ఎక్కడో ప్రూఫ్ దొరికినట్టు మీరు నమ్మినట్టు, మీ నమ్మకంతో మాత్రమే నేను మాట్లాడాను. నేను దేవుడు అనేది కూడా నమ్మకమే కదా, ఇక్కడ కేవలం నమ్మకం మీద మాత్రమే మాట్లాడుతున్నాను నేను. మీరు పక్కాగా ఒట్టేసినట్టు, మీ తల్లిదండ్రుల మీద ఒట్టేసినట్టు, మీ పిల్లల మీద ఒట్టేసినట్టు, ఇది జగన్ గారు నిజాయితీ పోరాటం మీరు నమ్మకం, మీకు నమ్మకం ఉందని. అలాగే పవన్ కళ్యాణ్ ఆర్థిక నేరాలు చేసినట్టు మీ దగ్గర ఏదో ప్రూఫ్ ఉందని కూడా మీరు నమ్మినట్టు, అంటే ఖచ్చితంగా చేసాడని మీకు తెలుసు, ప్రూఫ్ కూడా కాదు మీకు తెలుసు పవన్ కళ్యాణ్ చేసినట్టు మీరు నమ్ముతున్నారు, ఖచ్చితంగా మీ మనస్సాక్షితో మీరు నమ్ముతున్నారు. దాని మీద నమ్మకంతో దేవుడి మీద మీరు ఏ దేవుడు నమ్మితే ఆ దేవుడి మీద, మీ పిల్లల మీద, మీ తల్లిదండ్రుల మీద మీరు ఒట్టేసినట్టే సరిపోతుంది. ఇంక అంతకనే ఉందండి, ఎవడ పాపానికి ఆడిపోతాడు. మేము తెలిసి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను పవన్ కళ్యాణ్ ఆర్థిక నేరాలు చేయలేదని నేను నమ్ముతున్నాను, నా మనస్సాక్షితో నేను నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ అలాంటి దుర్మార్గ పనులు దరిద్ర పనులు చేయడు, నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను కదా, నాకు తెలుసు తెలవకూడదు కదా, నేను నమ్ముతున్నాను అది. కాబట్టి నేను సాయంత్రం అయితే శుభ్రంగా తినగలను, ఆరోగ్యంగా పడుకోగలను, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని మోసాలు చేసేసి ఇంకేదో అయిపోయి ఇంకేదో అయిపోయి ఈ ఏదో పనులు మేము చెయ్యం, మాకు అవసరం లేదు, మేము ధైర్యంగా బతుకుతున్నాం. ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళను, కాంచీరామ్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే పోయాడు, ఫస్ట్లో పార్టీ పోయింది, నెక్కుంటూ వచ్చాడు కదా, ఈ రోజున ఒక బీఎస్పీ లాంటి ఒక స్ట్రాంగ్ పార్టీని పెట్టాడు కానీ నిలబడిందిగా ఈ రోజున. యూపీ లాంటి ఒక పెద్ద స్టేట్ అంటే యూపీ ఎట్టే చేస్తే అటు డిసైడ్ అయిపోయి స్టేట్లో ఓడిపోయినా ఆయన కూడా ఓడిపోయాడు, నెక్కుంటూ వచ్చాడు, అలా ఒక రోజు మా పార్టీ వస్తుంది, మాకు నమ్మకం ఉంది, ఇవాళ కప్పు తెలుగు రేపు కప్పు తెలుగు మా పార్టీ వస్తుంది, మాకేం పర్లేదు, ఇంకో 10-15 పట్టచ్చు, వచ్చే ఎలక్షన్లోనే అవ్వచ్చు ఎవరికి తెలుసు, ఆ తర్వాత ఎలక్షన్లో అవ్వచ్చు, ఆ ముందు అవ్వచ్చు, ఎప్పుడన్నా అవ్వచ్చు. ఏమన్నా మాట్లాడితే బీజేపీతో గెలిచిపోయి ఉంటారు, టీడీపీతో గెలిచిపోయి ఉంటారు, మేము కలిసిపోయాం మీ దగ్గర ఏంటి, అదే చెప్తున్నాను కదా. మీరు అది నిజంగా నమ్మి చెప్తున్నారంటే మీ పిల్లల మీద మీరు ఒట్టేసినట్టు. మా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి దరిద్ర పనులు దుర్మార్గ పనులు ఒకటి తినేసి బతుకులు ఇలాంటి పనులు చేయలేదని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం, దానికి మేము ఎవరి మీద ఉన్న ఒట్టేయగలం మా నమ్మకం కోసం. మీకు ఆ నమ్మకాలు లేవని మేము అనుకుంటున్నాం, మీకు నమ్మకం ఉంటే, నమ్మకం ఉంటాం కదా,
ఇవాళ నుంచి ఎవడన్నా పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు అన్నాడంటే మీరు మీ తల్లిదండ్రుల మీద ఒట్టేసి జగన్ నీతి పడుతూ పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు, ఆర్థిక నేరాలు చేశాడు అని మీరు అందరూ ఒప్పుకున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు నీతి మంతుడు, ఆయన ఎప్పుడు ఎలాంటి ఆర్థిక నేరాలు చేయలేదు. అడ్డంగా అంటే స్థాయిని మించి, ఆయన అవకాశాన్ని మించి పదవును ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేయకుండా అడ్డంగా సంపాదించి తినేసాడు అనేది అబద్ధమని మీరు నమ్మి ఒట్టేసినట్టు పవన్ కళ్యాణ్ మీద ఎవరేమన్నా సరే సరేనా ఉంటారండి. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.